నీ యొక్క వాక్కును తెలియపరిచి అయా మాలో యథార్థతను పరిశుద్ధతను ఒక ప్రతిష్ఠితను ప్రత్యేకతను కలిగిన మేము జీవించే కృపను మాకు దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు సముఖంలో మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకున్నటాన్ని బట్టి ప్రభు నామాన్ని సన్నతిస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఈ యొక్క లైవ్ లో పాల్గొంటూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారో, ఈ యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు నీ జీవితంలో ఆయన ఉన్నతమైనటువంటి మేలులను కలుగు చేయడానికి ఇష్టపడుతూ ఉండగా, ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధ ఆత్మదేవుని కనపరుస్తూ ఆయన ఉచితమైనటువంటి కృపలో ఉన్నటువంటి మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క మాట ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడో ప్రతి ఒక్కరు కూడా గమనిక కలిగి ఉండాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఎందుకంటే దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకుని చూబెడలారా. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకోవాలని ప్రభు వాక్యం మనకు సెలవిస్తూ ఉండగా, అంత్యకాల గడియలలో రాకడ దినాల్లో యేసుక్రీస్తు త్వరగా ఈ లోకంలోకి రాబోతూ ఉండగా మన ఆత్మీయ జీవితాన్ని మనము కట్టుకోవడానికి ప్రతి ఒక్కరము కూడా దేవుని మాటలు వినాలని ప్రభు పేరున మనవి చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది యొక్క లైవ్ చూస్తున్న వారు అనాలోచితగా నిర్లక్ష్యంగా ఆ దేవుని సన్నిధిని భయం లేకుండా చూస్తున్న వారు లోకంలో ఉన్నారు. నేను మనవి చేసేది ఏంటంటే, నువ్వు ఎక్కడ చూస్తున్నావు ఎక్కడ ఉన్నావు ప్రాముఖ్యం కాదు, కానీ నీవున్న స్థలంలో దేవుని భయం ఉన్నదా, దేవుని యొక్క సన్నిధిలో భక్తిగా నీవు ఉంటున్నావా ప్రవర్తిస్తున్నావా అని గమనించాలని ప్రభు సన్నిధిలో దేవుని సేవకునిగా నేను చెబుతున్నాను. దయతో నిర్లక్ష్యంగా ఎవరు కూడా ఈ లైవ్ చూడదండి, ఆసక్తితో మీ హృదయాలను క్రమరించుకుంటూ ప్రభు వాక్యం కొరకు మీరు సిద్ధపడాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక లేఖన భాగాన్ని ఈరోజు మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో ఆమోసు గ్రంథము చూద్దాం ఒకసారి. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని మాటలు చదువుదాం. మరియు ప్రభువైన యెహోవా దర్శన రీతిగా వేసవి కాలపు పండ్లను కనపరచి ఆమోసు నీకు కనబడుచున్నదేమని అడుగగా, వేసవి కాలపు పండ్ల గంప నాకు కనబడుచున్నది నేనంటిని. అప్పుడు యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా నా జనులకు ఇశ్రాయేలీయులకు అంతము వచ్చే ఉన్నది, నేను ఇకను వారిని విచారణ చేయక మానను. వారు పాడు పాటలు ఆదిమున ప్రతాపములను శవముల లెక్కకు ఎక్కువగును, ప్రతి స్థలమునందును అవి పారవేయబడును. ఊరకుండి. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఆమోసు అనేటటువంటి ఒక ప్రవక్త ఇక్కడ మనకు కనబడుతున్నాడు. ఆమోసు అనే మాటకు అర్థం ఏమిటంటే భారము మోసేవాడు, అంటే ప్రజల యొక్క భారమును మోసేవాడు అన్నటువంటి పేరును కలిగినటువంటి అర్థంతో కూడిన ఆ పేరు యొక్క అర్థం అండి. అంత మాత్రమే కాదు కాని ఈ యొక్క వ్యక్తికి ఉన్నటువంటి వృత్తి ఏంటంటే ఇతడు ఒక పశువుల కాపరి. బెత్లెహేములో ఊరికి దక్షిణంగా దాదాపుగా 9 కిలోమీటర్ల దూరాన ఉన్నటువంటి తెకోవా గ్రామములో మేడి పండ్లు సేకరిస్తూ ఆ పొట్టను పోసుకుంటూ ఆ యొక్క పొట్టను గడుపుకుంటూ ఆ నిరుపేద కుటుంబంలో జన్మించినటువంటి వాడు. ఈయన క్రీస్తు పూర్వము 760వ సంవత్సరములో ఈ యొక్క మాటలను రాస్తున్నట్లుగా మనము చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆమోసు అనే పేరుకు భారము మోసేవాడు అనే అర్థము. అతని వృత్తి ఏంటంటే పశువుల యొక్క కాపరిగా మనము చూస్తున్నాం. మాత్రమే కాదు, బెత్లెహేము ఊరికి దక్షిణానగా 9 కిలోమీటర్ల దూరాన ఉన్నటువంటి ఈ తెకోవా గ్రామములో మేడి చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతం అది. మేడి చెట్లు ఎక్కువగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఆ గ్రామములో మేడి పండ్లు అమ్ముకుంటూ సేకరిస్తూ
తన పొట్టను గడుపుకుంటూ ఆ నిరుపేద కుటుంబంలో జన్మించినటువంటి వాడుగా మనం చదువుకుంటున్నాం. ఇక్కడ క్రీస్తు పూర్వము 760వ సంవత్సరంలో ఈ యొక్క ఆ పుస్తకము రాయబడి ఉన్నది. ఆ దేవుడు తన ప్రజల పట్ల నమ్మకంగా ఉన్నాడు గనుక వారు కూడా ఆయన ఆజ్ఞలకు లోబడి ఆ ప్రకారం జీవించాలి, ఆ యొక్క ఆ న్యాయాన్ని జీవించాలి లోకములో. ఆ దేవుడు భూమి అందటికి కూడా అధిపతిగా నాయకుడిగా ఉంటున్నాడు. దుష్ట క్రియలు చేస్తున్నటువంటి వారిని ఆయన తప్పకుండా శిక్షిస్తాడు. నమ్మకస్తులైనటువంటి వారిని ఆయన ప్రేమిస్తాడు. ఎవరు ఆయనకు అవిధేయులుగా జీవిస్తారో వారిని బట్టి ఆయన న్యాయమైన తీర్పు లోకం మీదకి ఒకనొక దినమున రాబోతుంది అని ఇశ్రాయేల్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనము చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆమోసు రాసినటువంటి యొక్క గ్రంథములో సుమారు క్రీస్తు పూర్వము 760 సంవత్సరాల క్రితమే ఈ యొక్క గ్రంథాన్ని రాస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలను ఉద్దేశించి క్రీస్తు ప్రభు వారు ఆయన న్యాయమైన తీర్పులోనికి ఆయన శిక్షలోనికి మీరు రావద్దు, మీ జీవితాలను సరిచేసుకోండి అని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి సందర్భం అండి. ఈయన పేరులో ఉన్నటువంటి అర్థాన్ని నేను ముందుగానే చెప్పాను, భారము మోసేవారు. అంత్యకాల గడియలలో భారాన్ని మోసేవారు కావాలి, ప్రజల యొక్క భారాన్ని మోసేవారు కావాలి. అంటే నేను అంటున్న వాటికి లోకపరమైనటువంటి అర్థంగా మీరు ఆలోచన చేయొద్దండి, ఆత్మానుసారంగా మీరు ఆలోచన చేయాలని ప్రభు చేస్తున్నాను. ప్రజలు పాపములో ఉన్నారు, ప్రజలు దేవుని యొక్క శిక్షకు దగ్గరయ్యే దినాల్లో మనం ఉంటున్నాం, ప్రజలు దేవుని యొక్క కోపానికి గురయ్యేటువంటి సందర్భాల్లో పరిస్థితుల్లో మనం నివాసం చేస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నటువంటి ప్రజలను ఎవరు విడిపిస్తారు? ఇలాంటి శిక్షకు, ఇలాంటి ఉగ్రతకు, ఇలాంటి దేవుని కోపానికి రగులుతున్నటువంటి ప్రజల కొరకు ఎవరు ప్రార్థిస్తారు? ఎవరు కన్నీరు కారుస్తారు? ఎవరు వారి కొరకు రోధిస్తారు అని ఆకాశము తట్టు ఉండి అంత్య దినాల్లో ఈ భూలోకాన్ని చూస్తున్నటువంటి దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న ప్రజలను వారికి ఉన్నటువంటి భారం కొరకు మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఈ రోజు మన కొరకే మనం బ్రతుకుతున్నాం. మన బిడలు, మన భవిష్యత్తు, వారి యొక్క భవిష్యత్తు, వారి యొక్క మనకున్న ఇండ్లు, మనకున్న భవనాలు, మనకున్నటువంటి ఆస్తులు, అంతస్తులను చూసుకుంటూ మురిసిపోతూ సంతోషిస్తూ బ్రతుకుతున్న దినాల్లో మనం ఉంటున్నాం. కానీ అంత్యకాలంలో క్రైస్తవులు ఉండవలసినటువంటి స్థితి ఏంటంటే భారాన్ని మోసేవారిగా ఉండాలి. ప్రభు మన మీద పెట్టినటువంటి భారాన్ని, ప్రభు మన మీద ఉంచినటువంటి ఈ యొక్క భారాన్ని, ఈ యొక్క కృపను వ్యర్థము చేసుకోకుండా అన్యజనుల కొరకు, అలాగే ప్రభువును ఎరుగునటువంటి వారి కొరకు విజ్ఞాపన చేసే దినాల్లో మనం ఉంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈయన వృత్తి ఏంటంటే మేడి పండ్లు అమ్ముకుంటూ బ్రతికే ఒక పశువుల కాపరండి. ఆ వ్యక్తికి అంత భారం ఉంటే మరి దేవుడు ఎంతో కొంత నీకు ఒక ఆధిక్యత ఇచ్చాడు కదా, ఎంతో కొంత ఒక ధన్యత ఇచ్చాడు కదా, ఎంతో కొంత ఒక సామర్థ్యాన్ని ఇచ్చాడు కదా, కొంత జ్ఞానాన్ని ఇచ్చాడు కదా, మరి నీవు ఎంత భారాన్ని కలిగి ఉన్నావు? ఈరోజు ప్రభు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. ఆమోసు గ్రంథంలో అంటున్నాడు కదా, 3వ వాక్యంలో ఒకసారి మనం చూడగలిగితే, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మందిరములో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును, శవములు లెక్కకు ఎక్కువగును, ప్రతి స్థలములందును అవి పారవేయబడును. ఊరకుడి నేటి దినాల్లో కూడా సరిగా ఇదే సందర్భాన్ని పరిస్థితులను లోకంలో మనం చూస్తున్నామండి. ఏ దేశం చూసినా సమాధానం లేదు, ఏ దేశం చూసినా సంతోషం లేదు. శవాలు శవాలుగా మరణాలు సంభవిస్తున్నాయి. అంత్యకాల గడియలలో ఉన్నామని సంఘము గుర్తించాలి. ఇస్రాయేల్ ప్రజలకు గుర్తు ఏంటంటే సంఘానికి పోల్చబడింది. అంటే ఇస్రాయేల్ ప్రజలతో మాట్లాడిన ఈ మాటలు నేటి దినాల్లో సేవకుని ద్వారా సంఘముతో మాట్లాడుతున్నాడు. ఆ మోసుకున్న భారము నీకున్నట్లయితే, ఆ మోసుకున్నటువంటి తెగింపు నీకున్నట్లయితే, ఆ మోసుకున్నటువంటి ప్రతిష్ట నీకున్నట్లయితే, నిశ్చయముగా నీవు కూడా కొంతమంది బిడ్డలను ప్రభు రాకడ కొరకు సిద్ధపరచగలుగుతావు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఆ రోజంతా మందిరములో పాడు పాటలు ఆ దినమున ఎలా కనబడతాయంట, ప్రలాపములుగా వినబడతాయంట. నేటి దినాల్లో మందిరాల్లో ఆరాధన జరగడం లేదు, మందిరాల్లో దేవుని నామాన్ని స్తుతించేవారు లేదు. ఎందుకంటే మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారము మందిరాల్లో సమాజముగా కూడుకొనకూడదు అని ఈ వైరస్ తెగులను బట్టి ఆ యొక్క సమస్య మనకు వచ్చేది. అయితే వాటికి మనం కట్టుబడి ఉన్నాం. ఈరోజు మరి మందిరాల్లోకి వచ్చి పాటలు పాడలేని స్థితిలో నిజంగానే లోకం సమస్యగా మారిపోయింది. ఈ యావత్ ప్రపంచం అంతా కూడా మందిరాలు మూతబడిపోయాయి. కారణం ఏమిటంటే ఈ యొక్క సమస్య మందిరాల్లో ఉన్నటువంటి
దేవుని యొక్క దగ్గరగా మహిమ దగ్గర కూడా వచ్చేసి దేవుణ్ణి స్తుతించకుండా, దేవుని ఆరాధన చేయకుండా, దేవుని సన్నిధికి రాకుండా, దేవునికి ప్రార్థన చేయకుండా చేస్తున్నటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడాను నువ్వు ఏ స్థలంలో ఉన్నావో ప్రాముఖ్యం కాదు. గాని ఆనాడే దేవుడు ముఖ్యంగా మాట్లాడుతూ అంటున్నాడు కదా, మీ జీవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా, దేవుని మీలో నివాసమని మీరు తెలియదా అని మన హృదయాలను తన మహిమ మందిరాలుగా మార్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మందిరాల్లోకి ఒకవేళ రాలేని దుస్థితులు, రాలేనటువంటి సమస్యలు ఒకవేళ వస్తాయి అని చెప్పి ఆనాటి దినాల్లోనే పరిశుద్ధాత్మ దేవుడు మీరే దేవుని ఆలయాలుగా మార్చబడాలని పలికినటువంటి సందర్భాన్ని ఈ దినము మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనమే ఆలయాలుగా మార్చబడాలండి. మనం ఏ స్థలములో ఉంటే ఆ స్థలములో మందిరాలుగా మార్చబడాలి. ఆ స్థలములో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఆ స్థలములో ప్రభు నామములు కన్నీరు కార్చేవారు ఉండాలి. ఎందుకు అంటే అన్నిటి అంతము సమీపమై ఉంటున్నటువంటి దినాల్లో మనము ఈ మందిరాల్లో ఒకవేళ పాటలు పాడే స్థితులు గాని, ప్రార్థన చేసే స్థితులు గాని, రానున్న దినాల్లో ఒకవేళ ఇంకా భయంకరమైనటువంటి సమస్యలు మందిరాల మీదకు గాని సంఘాల మీదకు గాని వచ్చినప్పుడు ఒక క్రైస్తవుని గాని బాధ్యత ఏంటంటే దేవుని సముఖములో నీవున్న స్థలములోనే దేవుని మందిరాలుగా నీవు మార్చబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. చూద్దాం ఆమోసు గ్రంథము 5:16 ఒకసారి చూడగలిగితే, ఆమోసు గ్రంథం 5:16 దేవుడును సైన్యములకు అధిపతియగునగు ప్రభువగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మీ మధ్య సంచరించబోచున్నాను గనుక రాజమార్గములన్నిటిలో అంగలార్పు వినబడును, వీధులన్నిటిలో జనులు కూడి అయ్యో శ్రమాందురు ద్రాక్ష తోట దేనికి సాదృశ్యం అంటే సంఘానికి సాదృశ్యం అండి. సంఘములు నేటి దినాల్లో స్తుతి జరగకుండా, ఆరాధన జరగకుండా, దేవుని నామాన్ని మహిమపరిచే బిడలు రాలేని దుస్థితులు, అపవాది సాతాను గాడు లోకం మీదకి కమ్ముకొచ్చింది. కారణం ఏంటంటే ఇవన్నీటిని కూడా సాతాను ఎంతగా లోకాన్ని ప్రభావితం చేస్తుందో, అపవాది ఎంతగా లోకం మీదకి వచ్చి దాడి చేస్తుందో, క్రైస్తవుని గాని బాధ్యత ఏంటంటే అంగలార్చి దేవుని సముఖములో ప్రార్థన చేసే బిడగా ఉండాలి. ప్రభుకు ఒకసారి చేతి స్తోత్రం చేద్దామా, హల్లెలూయ. ఆనుభవంలోకి నీవు రావాలి అంటే రాజ మార్గములో ఉన్నటువంటి వారంట అంగలారుస్తారంట, వీధులన్నిటిలో జనులు కూడి అయ్యో శ్రమ, అయ్యో శ్రమ. నేటి దినాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటలీ ఒకసారి మనం చూసి దర్శిస్తే ఇటలీ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రజలు అయ్యో శ్రమ, అయ్యో శ్రమ అని రోడ్ల మీదకి వచ్చి వీధుల్లోకి వచ్చి కేకలు వేస్తున్నటువంటి దృశ్యాలు మనం ఫేస్బుక్, సోషల్ మీడియాలో కూడా చూసి ఉంటాం. ఆ యొక్క పరిస్థితి ఇంకా మన దేశంలోకి లేదండి. చాలా సంతోషంగా సమాధానంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యొక్క కరోనా వైరస్ ని చాలా వరకు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారము మనము వాటికి లోబడ్డాము కాబట్టి కట్టబడ్డాయి. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకనొక దినము రాబోతుంది. అది శ్రమగల దినము. ఆ శ్రమగల దినములో దేవుని యొక్క కోప దినములో మరి నువ్వెలా తట్టుకొని నిలబడగలుగుతావు? ఈరోజు ప్రశ్నిస్తున్నాడు ప్రభు. పట్టణాల్లో వీధుల్లో శ్రమ సంభవిస్తుంది. అయ్యో శ్రమ, అయ్యో శ్రమ, అయ్యో అని బాధ, అయ్యో కష్టమని ఆ కూలిపోయే మనుషులకు క్రైస్తవ బిడగా నివేంచాలంటే వారి కొరకు అంగలార్చాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఏదో ఇంటికాడ ఉండి నేను ప్రశాంతంగా ఉన్నానండి, మా బిడలు బాగా ఉన్నారండి, ఇక ఈ కరోనా తగ్గితే ఇక చేయవలసిన కార్యక్రమాలన్నీ చేసుకుంటామండి అని ఒక ప్లాన్ చేసుకొని ఏదో ఆ కళలో బ్రతుకుతూ, ఆ దర్శనాల్లో బ్రతుకుతూ ఉండే జీవితం కాదు క్రైస్తవుడిగా. దేవుడు మనకిచ్చిన దర్శనం ఏంటంటే, మనకిచ్చినటువంటి ప్రత్యేకత ఏంటంటే అలాంటి వారి కొరకు భారము కలిగి కన్నీటితో ప్రభు పాదాలు పట్టుకొని దేవుని సముఖంలో ధూపం వేసే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ద్రాక్ష తోటలో రోదనము వినబడుతుంది. ఈ రోజు మందిరాలలో అయ్యా ఖాళీ అయిపోతున్నాయి. మందిరాలలో దేవుని గురించినటువంటి ఆరాధన లేవు, పాటలు లేవు, ఆరాధన మహిమ లేదు, స్తుతి లేదు. వీటన్నిటికీ కారణం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు వారు త్వరగా రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. రాకడకు ముంగూర్తిగా సంఘం ఎత్తబడటానికంటే ముందుగా పరిశుద్ధాత్మ దేవుడు తన సంఘాన్ని సిద్ధపరుస్తున్నప్పుడు ఈ యొక్క సమస్యలు, ప్రతికూలతలన్నీ కూడా ముందుగానే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అందుకనే క్రీస్తు పూర్వము 760 క్రితమే
ఆమోసు ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినటువంటి మాట చాలా శ్రేష్టంగా చూడగలుగుతాం. చూద్దాం ఒకసారి ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము, ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా ఒకసారి చూద్దాం. 10వ వచనం, మీ పండుగ దినములను దుఃఖ దినములుగాను మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును, అందరినీ గోడల మీద గోని పట్ట కట్టుకొన చేయుదును, అందరి తలలు బోడి చేసేదును, ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టించును, దాని అంత్య దినము ఘోరమైన శ్రమ దినముగా ఉండును. ఆ ఈ యొక్క అంత్య దినాల్లో ఈ ఘోరమైనటువంటి దుస్థితి ఇస్రాయేలు జాతికి సంభవించబోతుంది అని ఆమోసు ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథములో లిఖించాడు. ఆ ఇస్రాయేలు జాతి అంటే నేటి దినాల్లో సంఘానికి సాదృశ్యం. దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి. అంత్యకాల గడియలలో ఘోరమైనటువంటి ఆ మహాశ్రమల దినాల్లో మనం ఉండకూడదని ఆయన సిద్ధపరుస్తూ, ఆయన మనల్ని హెచ్చరిస్తూ, ప్రోత్సహిస్తూ నడిపిస్తున్నప్పుడు ఆయన మాట ప్రకారం మనము గైకునే వారముగా ఉండాలి. కానీ దేవుని మాటను ధిక్కరించేటటువంటి వారుగా మనం ఉండడానికి వీలు లేదండి. ఎందుకంటే భయంకరమైన దినాలు. అదే అధ్యాయంలో 11వ వచనంలో శ్రేష్టమైన మాటను మాట్లాడుతూ అంటున్నాడు కదా, రాబోయే దినములందు దేశములో నేను క్షామము పుట్టించును, అది అన్నపానములు లేకపోవుట కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవుట కలుగు వలన క్షామముగా ఉండును. క్షామముగా ఉండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాబోయే దినాల్లో కరువు రాబోతుంది. అది ఎలాంటి కరువు అంటే తిండిని గుర్చినటువంటి కరువు కాదండి, దేవుని యొక్క వాక్కు కరువు అయిపోయే దినాలు దేశంలోకి రాబోతున్నాయి. ఇప్పుడు ఒకవేళ ఈ యొక్క మీడియాని కానీ ఈ యొక్క ఫేస్బుక్ లైవ్ లో, యూట్యూబ్ లైవ్ లో, ఈ యొక్క సెల్ ఫోన్స్ ద్వారా, ల్యాప్టాప్స్ ద్వారా, కెమెరాస్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యాలు వింటున్నాం. బైబిల్ రాసి పెట్టారు ముందే 760 సంవత్సరాల క్రితమే, రాబోయే దినాల్లో దేశాల్లో నేను క్షేమాన్ని పుట్టించబోతున్నాను. కారణం ఏంటంటే అది అన్నపానములు లేకపోవట చేత కాదు, కానీ దేవుని వాక్కు, దేవుని యొక్క మాట వినకపోవటం వలన కలుగు క్షామం. అంటే దేవుని వాక్కు కరువు అయిపోయే దినాలు రాబోతున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వాక్యము కరువు అయిపోయే దినాల్లో వాక్యం కొరకు నీవు ఎంతగా ఆటపడినా దొరకని దినాలు రాబోతున్నాయి. ఇప్పుడు చక్కగా చేతిలో కెమెరా ఉంది, యూట్యూబ్ లో వాక్యాలు వింటున్నావు, మంచిది. అది కూడా నిర్లక్ష్యంగా వింటున్నావు, అశ్రద్ధగా వింటున్నావు. కానీ వాక్యాలు వినేటప్పుడు శుద్ధాత్మ దేవుడే నీతో మాట్లాడుతున్నాడని, సేవకుడు కాదు మాట్లాడేది, దేవాతి దేవుడే వాక్యం నాతో మాట్లాడుతుంది, దర్శిస్తుందని గమనిక కలిగి ఒకవేళ నీవు లేకపోతే నువ్వు కూడా విడిచిపెట్టే గుంపులో ఉంటావు. ఎందుకంటే యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడని మాట సెలవిస్తుంది. కాబట్టి ఆ శాపాన్ని, ఆ శిక్షను కొని తెచ్చుకోవద్దని దేవుని సేవకునిగా నేను చెప్పగలుగుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్షామము రాబోతుంది. ఎలాంటి క్షామం అంటే వాక్యము కరువు అయిపోయే క్షామము రాబోతుంది. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చూద్దాం. సామెతలు 1వ అధ్యాయము 22వ వచనం, ఎట్లనగా జ్ఞానము లేని వారుగా ఉండకూడదురు, ఆలకించుడి తెలియచేయుదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, జ్ఞానము లేని వారలారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉంటారు. ఎందుకు జ్ఞానాన్ని తెలుసుకోలేకపోతున్నారు? ఎందుకు సత్యానికి లోబడలేకపోతున్నారు? ఏది సత్యము, ఏది మార్గము, ఏది జీవము ఎందుకు తెలుసుకోలేని దుస్థితులు, జ్ఞానము లేని అజ్ఞానములో ఉంటున్నారని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అపహాసకులారా మీరెన్నాళ్ళు ఆనందిస్తూ ఉంటారు. ఈ రోజుల్లో క్రైస్తవులని అపహసించే వారు లోకంలో కోకొలలో ఉన్నారు. వారందరిని దేవుడు బైబిల్లో రాసి పెట్టాడు. అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేసు ఆనందిస్తారు. కొంతమందికి ఒకళ్ళని అపహాస్యం చేస్తే అది వారికి ఒక ఆనందం అండి. ఈ రోజుల్లో క్రైస్తవులని అపహాస్యం చేస్తూ ఆనందించే వారు లోకంలో ఉన్నారు. ఎన్నాళ్ళు మీరు చేస్తారు? దేవుని కోపము,
భూమి మీదకి రగులుకోబోతుంది. అజ్ఞానులారా మీ అజ్ఞానాన్ని విడిచిపెట్టడని బైబిల్ చెబుతుంది. అంత మాత్రమే కాకుండా బుద్ధిహీనులారా మీరు జ్ఞానమును అసహించుకుంటారు. జ్ఞానమును ఎందుకు అసహించుకుంటారు? అదే సామెత గ్రంథంలో అంటుంది, జ్ఞానాధారమును నేనే అని మాట్లాడుతున్నాడని. అంటే యేసు క్రీస్తు జ్ఞానమై ఉంటున్నాడు, ఆయనలోనే జ్ఞానం ఉన్నది. మరి అసహించుకున్నటువంటి బిడలు ఇంకా ఎన్ని సంవత్సరాలు అయినా అసహించుకుంటూ బ్రతుకుతారు? ఇంకా ఎంతకాలం ఆయనను ఆరాధన చేయలేకుండా ఉంటారు? ఇంకా ఎంతకాలము ఆయన దగ్గరకు మీరు రాకుండా లోకంలోనే శాపములోనే దేవుని శిక్షలోనే బ్రతుకుతారు అని శుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ 23వ వచనం ఉంటున్నాడు. ఇప్పుడు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మ మీద కుమరించుదును, నా ఉపదేశాన్ని నేను మీకు తెలియపరుస్తాను. ఆలకించండి బిడలారా, దేవుని గద్దెంపుకు లోబడండి. దేవుని యొక్క గద్దెంపుకు లోబడితే రాబోయే శిక్ష నుండి నీవు తప్పించబడతావు. దేవుని యొక్క మాటకు నీవు లోబడటం నేర్చుకోగలిగితే, దేవుని యొక్క మాటను ఉపదేశాన్ని నీవు ఆలకించడం ప్రారంభించగలిగితే, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి రాజ్యములో నిన్ను ఆయన చేర్చుకోవడానికి సంసిద్ధుడిగా ఉన్నాడని నేను తెలియజేస్తున్నాను. ఏమంటున్నాడంటే, నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను, నా ఆత్మను మీ మీద కుమ్మరించడానికి సిద్ధపడుతున్నానని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న దినాల్లో మనం ఉంటున్నాం. బైబిల్ గ్రంథంలో యోవేలు గ్రంథంలో ముందుగానే చెప్పాడు, అంత్య దినమున అన్య జనుల మీద నా ఆత్మను నేను కుమ్మరించదను, అందరి మీద నేను కుల మత విభేదం లేకుండా అందరి మీద పరిశుద్ధాత్మను నేను కుమ్మరిస్తానని వాగ్దానం చేశాడు. మాత్రమే కాదండి, దర్శనాల మీద కుమారులు చూస్తారు, కలలు కంటారు. మాత్రమే కాదు, మీ యొక్క పనిల మీదను పనివారి మీదను ఆత్మను ఉంచదనని దేవుడు ముందుగానే సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినటువంటి ఏ మాట కూడా నిరర్థకం కాలేదండి. ఈరోజు ఆయన గంతింపును విని ఆయన వైపు నీవు తిరిగితే ఆయన బిడ్డగా నిన్ను ఆయన చేర్చుకోబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా జ్ఞానంలో ఉండొద్దండి, ఇంకా చీకటిలో ఉండొద్దు. ఏది సత్యమో, ఏది మార్గమో, ఏది నిత్య జీవానికి తీసుకువెళుతుందో, ఏది పరలోక రాజ్యానికి నిన్ను హక్కుదారులుగా చేస్తుందో, ఆ మార్గంలో నీవు ఉంటే ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమల నుండి నీవు తప్పించుకుంటావు. 7 సంవత్సరాల శ్రమల కాలంలో నీవు తప్పించబడాలి అంటే ఆ జ్ఞానాన్ని ఆధారంగా చేసుకున్నటువంటి యేసుక్రీస్తు వైపు నీవు తిరగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హోషేయా గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా చదువుదాం. హోషేయా గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. వారు గొర్రెలను ఎడ్లను తీసుకొని వాను ఎదగబోసురు గాని ఆయన వారికి మరుగు చేసుకుని నందున వారికి కనపడకుండు యెహోవాకు విశ్వాసఘాతకులై వారు అన్యులైన పిల్లలను కనిరి. వారు గొర్రెలను ఎడ్లను తీసుకుని యెహోవాను వెదకబోదురు గాని ఆయన వారికి ఏం చేసుకుంటాడంట, మరుగు చేసుకుంటాడంట. అంటే దేవుడు నిన్ను దర్శించిన కాలంలో నీవు ఆయన దగ్గరకు రాకపోతే, దేవుడు నిన్ను గద్దించి ఆయన మాట్లాడుతున్నప్పుడు నీవు ఆ జ్ఞానం దగ్గరకు రాకుండా లోకంలోనే శాపములోనే ఇంకా ఉంటే ప్రభు మాట్లాడుతున్నాడు, ఒకానొక దినమున నీవు గొర్రెలను నీవు మేకలను తీసుకుని వచ్చి ఎడ్లను తీసుకుని వచ్చి యెహోవాకు ఒకవేళ బలి అర్పించాలి అని నువ్వు ఆయన దగ్గరకు వచ్చినా కూడా ఆయన ఏం చేస్తాడంటే తన్ను తాను మరుగు చేసుకుంటాడు. అంటే ఆ దేవుడు నీకు ఇంకా కనబడ్డండి. కారణం ఏమిటంటే ఆయన నిన్ను దర్శించినటువంటి సమయంలోనే నీవు ఆయన్ని వెతకాలి. కీర్తనకారుడు అంటాడు 27వ అధ్యాయం కీర్తన గ్రంథం 8వ వాక్యాన్ని కూడా చూద్దాం. కీర్తనలు 27వ కీర్తన 8వ వచనం. కీర్తనలు 27:8. నా సన్నిధి వెదకుడని నేను సెలవీయగా యెహోవా నీ సన్నిధిని నేను వెదకదనని నా హృదయము నీతో అనెను. నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఏయ్ బిడా నా సన్నిధిని నీవు వెదకు అంటే నీ వెంటనే చెప్పాలి, నీ సన్నిధిని నేను వెదికాను ప్రభు అని చెప్తే ఆ దేవుని హృదయము నీ హృదయము ఏక మనసు అయిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు చెప్పినటువంటి మాటను మనం అర్థం చేసుకోవాలి. నా సన్నిధిని వెదకుడని నేను సెలవీయగా యెహోవా నీ సన్నిధిని నేను వెదకదనని నా హృదయముతో అనెను. అంటే ఎప్పుడైతే దేవుడు నీతో మాట్లాడుతున్నాడో, ఎప్పుడైతే దేవుడు నీ హృదయాన్ని దర్శిస్తున్నాడు,
దేవుణ్ణి వెతకమని నీవు ఎప్పుడైతే ఆయన నీతో చెబుతున్నాడో, ఆయన సన్నిధిని కోరుకోమని ఎప్పుడైతే నీతో మాట్లాడుతున్నాడో, ఆ మాట్లాడుతున్నప్పుడు నీ హృదయము స్పందించాలి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీ హృదయం ఒకవేళ స్పందించలేదనుకోండి, ఆయన ఒకవేళ నీవు ఆయన కొరకు వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు ఆయన ఏం చేసుకుంటాడంట, మొక్కు చెప్పుకుంటాడంట, అంటే ఆయన కనబడకుండా నీకు వెళ్ళిపోతాడు. నీకు సమాధానం ఉండదు, నీకు జవాబు దొరకదు. దేవుడు నీకుతో మాట్లాడకపోతే, దేవుడు నీకు సమాధానం ఇవ్వకపోతే ఈ లోకంలో ఏది నీవు సాధ్యం చేసుకోలేవు. కాబట్టి దేవుడి సముఖములో నిలబడుతున్నప్పుడు ఆయన సన్నిధిని నీవు వెదకే బిడగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 71:7-14. దినవృత్తాంతాలు 2:7-14. నా పేరు పెట్టబడిన నా జనులు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని, తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి, ప్రార్థన చేసి నన్ను వెదకి, నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేశాన్ని స్వస్థత కావాలి అంటే ఏ ప్రపంచ దేశంలో ఈ యొక్క తెగులు చేత, భయంకరమైనటువంటి మహమ్మారి చేత బాధపడుతున్నటువంటి బిడలకు విడుదల, స్వస్థత కావాలి అంటే ప్రభు ముందుగానే వాక్యాన్ని, నా పేరు పెట్టబడిన ఏం చేయాలంటే తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గాలను విడిచిపెడితే ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి దేశాన్ని నేను స్వస్థపరుస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు మరి దేవుని మాటలు నీకు వినబడుతున్నాయి, నువ్వు తగ్గించుకుంటున్నావా? దేవుని మాటకు నీకు వినబడుతున్నప్పుడు నీవు ఆలోచన చేస్తూ నీ చెడు మార్గాన్ని విడిచిపెట్టుకుంటున్నావా? నీ చెడు నడతలను విడిచిపెట్టుకుంటున్నావా? నీ చెడు మార్గాన్ని విడిచిపెట్టుకొని ఆయన మాటలను నీవు పట్టుకొని ఆయన వెదకి ప్రార్థన చేస్తేనంట ఆకాశం నుండి ఆ దేవుడు నీ ప్రార్థనను విని నీవున్న దేశాన్ని దేవుడు స్వస్థపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేశాన్ని దేవుడు స్వస్థపరచునుగాక, ప్రపంచ దేశాలను దేవుడు స్వస్థత దయచేయునుగాక. ఈ రోజు క్రైస్తవ సంఘాలు, బిడలు, సేవకులు అనేకులు దేశాల కొరకు వస్తున్నారు. సంఘాలు ప్రార్థనలు చేస్తున్నాయి. ఒంటరిగా ఇండ్లలో ఉండి క్రీస్తు రక్తంలో కడుగబడిన ప్రతి ఒక్కరు కూడా తగ్గించుకుని విధేయులై దేవునికి మాటకు లోబడి ప్రార్థన చేస్తున్నాయి. కారణం ఏమిటంటే ఆకాశంలో ఉన్నటువంటి దేవుడు ఈ ప్రార్థనను అంగీకరించట దేశాన్ని ఏం చేయబోతున్నాడు, స్వస్థపరచబోతున్నాడు. కాబట్టి మనం చేస్తున్న ప్రార్థన ద్వారా మన దేశము స్వస్థత దయచేయునుగాక. హల్లెలూయా. ఈరోజు మరి దేశములో క్షేమం ఉండొచ్చు, దేశములో పరిస్థితులు అనుకూలం ఉండవచ్చు, కానీ మనం చేస్తున్నటువంటి ప్రార్థన మాత్రం దేవుడు తప్పకుండా వింటున్నాడు. చూడండి ఒకసారి ఆమోసు గ్రంథంలోనే 8:12 కూడా ఒకసారి చూద్దాం, 12 కూడా ఒకసారి చూద్దాం. కాబట్టి యెహోవా మాట వెతుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్ర వరకును, తూర్పు దిక్కు వరకు సంచరించుదురు గాని అది వారికి దొరకదు, దొరకదు. ఈ రోజుల్లో మందిరాలు దగ్గరుంటేనే రావడం కష్టమైనటువంటి దినాలు విశ్వాసులు అలా ఉన్నారు. కానీ ఆ దినాల్లో ఉత్తరం నుండి తూర్పు వరకు, ఉత్తరం ఎక్కడుంది, తూర్పు ఎక్కడుందండి, ఉత్తరం దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరిస్తారు కానీ అది వారికి దొరకదు. ఏది, బంగారమా వజ్రమా? అన్నిటికంటే విలువైన దేవుని మాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాట వెదుకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రానికి వెళ్ళినా కూడా అది దొరకని దినాలు రాబోతున్నాయి. ఉత్తరం నుండి దక్షిణం వరకు, ఉత్తరం నుండి తూర్పు వరకు నీవు సంచారం చేస్తూ దేవుడి మాట కావాలి, దేవుని వాక్కు కావాలి, దేవుడు నాతో మాట్లాడాలి, దేవుని యొక్క సేవకులు నన్ను దర్శించాలి, మాట్లాడాలి, ఆ వాక్కు కొరకు నేను ఆశతో ఉంటున్నాను అని ఎంత ఎదురు చూసినా కూడా దేవుని వాక్యము దినాలు లోకం మీదకి రాబోతున్నాయి. యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు ముందుగానే మాట్లాడుతూ అంటున్నాడు. 20 యెహెజ్కేలు గ్రంథం 3:3 ఆ మాట మనకు కనబడుతుంది. చదువుదాం ఒకసారి యెహెజ్కేలు గ్రంథం 20, యెహెజ్కేలు గ్రంథము 3:3 నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలీయుల పెద్దలతో ఇట్లనెను,
ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా నా యుద్ధను విచారణ చేయుటకు మీరు వచ్చుచున్నారే నా జీవము తోడు నా వలన ఏ ఆలోచన అయినను మీకు దొరకదు దొరకదు ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడండి. ఆ దిన చేయడానికి దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు దేవాతి దేవుడు మీరు దగ్గర ఆలోచన చేయడానికి వస్తున్నారే, మీరు నా కొరకు కనిపెట్టుకుని ఎంతో ఆశ ఉన్నట్లుగా వస్తున్నారే, నా దగ్గర మీకు ఎలాంటి ఆలోచన దొరకదు అని ఖండితంగా మాట్లాడే దినాలు రాబోతున్నాయని దేవుని సేవకునిగా పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ దినాలు రాకమనిపి దేవుడు నీకిచ్చిన దేశంలోనే ఆయనకు నమ్మకమైనటువంటి బిడ్డలుగా నీ ఉండాలని ఆశపడ ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆమోసు గ్రంథము ద్వారా ఇశ్రాయేలు ప్రజల కొరకు రాయబడినటువంటి యొక్క గ్రంథాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఒక చిన్న మాట నాకు ప్రభువా, అయా వాక్యం దొరకనటువంటి ఆ దినాల్లోకి అయా నేను నైనా ఉండకూడదు ప్రభువా, ఆ కరువు దినాల్లో క్షామం దినాల్లో నేను ఉండకూడదు అయినా ఈ దినంలోనే నన్ను నీవు సిద్ధపరచు ప్రభువా. అయా ఎత్త నేను ఉండాలి ప్రభువా అని ఒక బిడ్డగా నీ ఉండాలి. అది ఆమోసు గ్రంథము 8వ అధ్యాయంలో చివరిగా ఒకసారి మనం చూడగలిగితే ఆ 14వ వచనంలో ప్రమాణము చేయవాడు ఇక్కడ లేవకుండా ప్రాంతాలు ఇక్కడ దాను అలాగే షబ ఈ రెండు ప్రాంతాలు ఎక్కడ మనం చూస్తామంటే యూదా ప్రజలైనటువంటి ఇస్రాయేల్ ప్రజలను పరిపాలిస్తున్నటువంటి రాజు ఆయన పేరేం పేరంటే యరోబాము. యరోబాము నాయకత్వంలో యరోబాముకి ప్రజలందరూ కూడా పట్టాభిషేకం చేస్తున్నటువంటి దినాలవి. ఆయనను రాజుగా ఆయన నియమించినటువంటి దినములో దేవాతి దేవుని యొక్క సన్నిధిలో రాజుగా ఉన్నటువంటి దినములో యరోబాము రాజుగా ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్కు విడుదల కానటువంటి సందర్భం అది. ప్రజలందరూ కూడా యెరూషలేములోకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి దినాల్లో ఒక వాక్కు వినబడుతుంది. ఏమనంటే, ఇదిగో ప్రజలారా, మీరు యెరూషలేము వెళ్ళడం కష్టం, అది చాలా దూరంగా ఉన్నది, కాబట్టి మీరు ఈ ప్రాంతంలోనే ఉండి ఈ ప్రాంతంలోనే దేవుణ్ణి ఆరాధన చేయండి అని రెండు ప్రాంతాల్లో రెండు రకాలైనటువంటి వ్యర్థమైన వాటిని ఉంచుతాడు. చూద్దాం ఒకసారి రాజులు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 27వ వాక్యం నుండి ఒకసారి చదువుదాం. రాజులు మొదటి గ్రంథం 12వ అధ్యాయము 27వ వచనం. ఆలోచన చేసి పై నుండి చదువుదాం, అర్థమవుతుంది. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు పోవుచుండిన ఎడల ఈ జనుల హృదయము యూదా రాజైన రెహబాము తమ యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదా రాజైన రెహబాము మరలా చేరుదురు, రాజ్యము మరలా దావీదు సంతతి వారలగును అని యెరూషలేము తన హృదయము తలంచి. యూదా రాజైనటువంటి రెహబాము ఇక్కడ ఈ రెహబాము యెరూషలేములో ఉన్నటువంటి మందిరంలో ఉన్నటువంటి ఆ బలులు అర్పించడానికి ప్రజలను అనుమతింపజేసేవాడు. అయితే ఈ యెరూబాము వచ్చి ఏం చేస్తున్నాడంటే ప్రజలను యెరూషలేములోనికి వెళ్లకుండా ఆరాధన చేయకుండా. ఎందుకు ఆరాధన చేస్తున్నారంటే, ఒకవేళ వీళ్ళందరూ కూడా యెరూషలేములోకి వెళ్ళి ఆరాధన చేస్తే ఈ ప్రజలందరూ కూడా ఎవరి వశం అయిపోతారంటే రెహబాము వశం అయిపోతారు. ఇంకా మరలా దావీదు సంతతికి రాజ్యం అంతా వస్తుందని ఆలోచన చేసి తలంచి ఏం చేశాడంటే 28 చదువుదాం. ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి యెరూషలేమునకు పోవుటకు మీకు బహు కష్టము, ఇశ్రాయేలు వారలారా ఐగుప్తు దేశముల నుండి మిమ్మల్ని రప్పించిన దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచాడు. 2 దూడలు చేసేసి ఒకటి దానులో పెట్టాడు, 2వది ఎక్కడ పెట్టాడండి, బేతేలులో పెట్టాడు. కారణం ఏంటంటే యెరూషలేములోనికి వెళ్ళడం మీరు ఆపివేయాలి, మందిరాల్లోకి వెళ్ళి మీరు ఆరాధన చేయటం ఆపివేయాలి, మందిరాల్లోకి వెళ్ళి మీరు
దేవుణ్ణి స్తుతించడం ఆపివేయాలి అని యరోబాము చేసినటువంటి పని ఏంటంటే, రెండు దూడలను చేయించి ఒకటి దానులోను రెండవది బేతేలు నందును ఉంచి ప్రజలతో మాట్లాడుతూ అంటున్నాడు, మీరు అక్కడికి వెళ్ళొద్దు యెరూషలేములోనికి. 30 వచనం చదువుదాం. దాను వరకు ఆ ఈ రెంటిలో ఒక దానిని జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయెను. రాజు అనేవాడు ఎలా ఉండాలండి? ప్రజలను మంచిగా పరిపాలించేటటువంటి వాడై ఉండాలి. కానీ యరోబాము చేసినటువంటి ఈ దుష్కార్యము ఎలా ఉంది అంటే పాపానికి కారణమైపోయింది. కారణం ఏంటంటే దేవుని సన్నిధిని, దేవుని యొక్క మహిమ ప్రత్యక్షతను ఆరాధిస్తున్నటువంటి బిడలను పూర్తిగా ఎటువైపు మరల్చాడంటే, బంగారు దూడలను చేయించి ఈ దూడలే మిమ్మల్ని ఐగుప్తులోంచి విడిపించింది అని, వాటికే మీరు మొక్కండి, వాటినే మీరు ఆరాధన చేయండి అని ప్రజలను తప్పుడు మార్గంలోకి నడిపించినటువంటి ఈ యెరూషలేము బట్టి దాను బేతేలు ఏమైపోయిందంటే, ఆమోసు చెప్తున్నాడు 14 వచనంలో చూద్దాం ఒకసారి, చూడండి ఒకసారి ఆమోసు గ్రంథం 8 అధ్యాయము 14 వాక్యం చివరి వచనం. నేను చదువుతాను వినండి. షోమ్రోని యొక్క దోషమునకు కారణముగు దాని దాను నీ దేవుని జీవము తోడనియు బెహెర్షబా మార్గ జీవములు తోడనియు ప్రమాణము చేయవారు ఏకకుండా కూర్దురు. అంటే ఆ మార్గాల్లోకి వెళ్ళి వాటిని అనుసరించి వాటిని ఆరాధన చేసినటువంటి వారు కూలిపోయే దినం రాబోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముందుగానే ప్రవక్తలు 760 సంవత్సరాల క్రితమే ఆమోసు తన వాక్కులో వినిపించాడు. కారణం ఏమిటంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, రానున్నటువంటి కాలం గడ్డు కాలం. ఆ గడ్డు కాలంలో ప్రజలందరూ కూడా దేవుని యొక్క శిక్షకు, దేవుని యొక్క కోపానికి రగులుకోవాల్సినటువంటి దినాలు రాబోతున్నాయి. ఆ దినాలు రాకమునిపే ప్రభుని దర్శిస్తున్నాడు. ప్రభునితో మాట్లాడుతున్నప్పుడు ఆ దినము భయంకరమైనటువంటి ఉగ్రత దినము. ఆ దినములు తప్పించుట ఎవరి వశములు లేదు. కాబట్టి భయంకరమైనటువంటి ఆ దినములోకి నీవు రక్షించకుండా ఉండాలి అంటే, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము నేడు అనేది ఉండగాని ఈరోజు ప్రభు పాదాలు పట్టుకొని అడుగు, ప్రభువా నేను కూడా నీ బిడ్డగా ఉంటాను, నేను కూడా నీ సన్నిధిలో ఉంటాను, నేను కూడా నీతో మాట్లాడతాను అని ప్రభు సన్నిధిలో ఒకవేళ మనం గమనించగలిగితే, నిన్ను హృదయంతో మీరు ఉన్న స్థలంలోనే కళ్ళు మూసుకోండి, మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. కళ్ళు మూసుకున్నాం అందరం కూడా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, జీవమగల తండ్రి, జీవాధిపతిని, ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల ఉపవాస ప్రార్థనలో ప్రభా, ఆమోసు గ్రంథముల నుండి నీవు మాతో మాట్లాడిన ప్రతి సత్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. తాప పడడానికి నాయన ప్రజలను మరలా పురిగొల్పుతూ యెహోవా మాటను గద్దింపును లోబడి జీవించండి ప్రభా అయ్యా. ఎంతగానో మాట్లాడుతున్నటువంటి ప్రభా